హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను, సేఫ్ గానే ఉన్నారని అనుకుంటున్నాను. కొన్ని కొన్ని ఇండియాలో అక్కడక్కడ కొన్ని కొన్ని జోన్స్ ఓపెన్ చేశారు కదా, కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ అలాంటి అంటే కేసెస్ లేని అన్ని ఓపెన్ చేశారు కదా, మీరు సేఫ్ గానే ఉన్నారనుకుంటున్నాను. సేఫ్ గానే ఉండండి, బయటకు వెళ్ళక ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలన్నీ పాటించండి. ఇప్పుడు నేను యాక్చువల్ లాస్ట్ టైం వీడియోలో చేసి మోస్ట్ డిమాండ్స్ ఉన్న జాబ్స్ అని చెప్పేసి ఒక ఫైవ్ వాటి గురించి చెప్పాను. చాలా మంది కింద మెసేజ్ చేశారు ఇంకా ఈ దీని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి అని చెప్పేసి. నేను అప్పుడే ఆ వీడియోలోనే మెన్షన్ చేశానండి, నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇంకా అని చెప్పేసి. నేనైతే నా నోటికి వచ్చింది అయితే చెప్పట్లేదండి, నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే చెప్తా ఉన్నాను. అంటే ఓన్లీ 2019లో ఆ జాబ్స్కే బాగుండే, ఇక్కడ ఆ జాబ్స్కే గ్రూమింగ్ ఎక్కువ ఉండే, అందుకనే ఉండి నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. మనం ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈరోజు వీడియోలో చేసి నేను ఇంకా అవి కాకుండా ఇంకా ఏమేమి డిమాండ్లో ఉన్నాయి జాబ్స్ అనేది నేను వీడియోలో షేర్ చేయదలుచుకున్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎందుకంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే వ్యూస్ చూస్తే పెరిగిపోతూ ఉంటాయి, కానీ లైక్స్ చూస్తే మాత్రం 8, 10, 15 ఉంటాయి. అంటే నాకు వీడియో మీకు అర్థమవుతుంది అనుకోవాలన్నా, అర్థం అవ్వట్లేదు అనుకోవాలన్నా, నాకు అర్థం కాదు. కొంచెం మీరు లైక్ చేసినట్లయితే కనుక ఓకే, నా అంటే నా వీడియో వచ్చేసి యూస్ఫుల్గానే ఉంది, ఇన్ఫర్మేషన్గా ఇన్ఫర్మేటివ్గానే ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అంటే మీరు ఇంతకుముందు ఏదైనా వీడియోస్ చూసినా కూడా మీకు ఏదైనా నచ్చినా కూడా ఇంకోసారి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఒకసారి లైక్ కొట్టండి. అంటే నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ పైన చేయాలి అనేది కూడా, నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అందుకనే ఉంది చెప్తా ఉన్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అలానే ఈ వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని జాబ్స్ నేను మెన్షన్ చేస్తా ఉన్నాను, ఇవి నా నోటికి వచ్చినట్టు నేను చెప్పట్లేదండి. నేను లేబర్ మార్కెట్ నుంచి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను వీడియోలో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి నర్సెస్. మీరు 2018 వరకు అలానే 19 వరకు మీరు ఎవరైనా కనుక ఐర్లాండ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న జాబ్స్లలో ఏవే అంటే రెండే జాబ్స్ చెప్పేవాళ్ళు, ఐటీఆర్ డిమాండ్, వీటిని మోస్ట్ రిక్వైర్డ్ ఇక్కడ డిమాండ్లో ఉండేటి అని చెప్పేవాళ్ళు. నర్సెస్కి అప్పటి నుంచే చాలా ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. కొంచెం ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు, అందుకనే ఉండి కొంచెం నర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది మెడికల్ ఫీల్డ్లో. మెయిన్గా మెడికల్ ఫీల్డ్కి సంబంధించి మీరు కనుక నర్సెస్ ప్రొఫెషనల్లో ఉన్నట్టయితే కనుక ఇంకా ట్రై చేసుకోండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో చెప్పాను అంటే ఎలా జాబ్స్ సర్చ్ చేయాలని చెప్పేసి, నేను దాని గురించి ఒక స్పెషల్గా ఒక వీడియో కూడా చేశాను, నేను ఐ కార్డ్లో ఇస్తాను. ఎవరైనా కనుక ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. నేను మొత్తం ఆ వీడియోలో వచ్చేసి సైట్స్ నేమ్స్తో సహా అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశానండి, మీరు ఎవరైనా ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ ఆర్కిటెక్ట్. మీరు కనుక టెక్నికల్ ఆర్కిటెక్ట్ అయితే కనుక మీరు ఇంకా ట్రై చేసుకోండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఆఫర్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఇంకా ట్రై చేసుకోండి, మిమ్మల్ని ఆపేవాళ్ళంటే ఎవరూ ఉండరు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ టెక్నీషియన్. మీరు కనుక మ్యానుఫ్యాక్చర్ టెక్నీషియన్ అయ్యి ఉంటే కనుక ఇంకా మ్యానుఫ్యాక్చర్ టెక్నీషియన్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు మ్యానుఫ్యాక్చర్ టెక్నీషియన్ అయితే కనుక మీకు ఇంకా ఆపేవాళ్ళంటే ఎవరు ఉండరు, ఇంకా మీరు ట్రై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షెఫ్ అండి. షెఫ్ కూడా ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కనుక ఎవరైనా షెఫ్స్ అయి ఉంటే కనుక ట్రై చేసుకోండి. షెఫ్లలో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, నాకైతే కొన్ని వాటి గురించి కూడా తెలియదు, నేను చూస్తుంటే అనిపించింది. అంటే నాకు తెలియకపోయినా కూడా వేరే వాళ్ళకి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి పేరు మెన్షన్ చేస్తా ఉన్నాను, ఇప్పుడు అది ఏంటని చెప్పేసి చెప్తాను. షెఫ్లలో వచ్చేసి మామూలుగా షెఫ్స్ అని ఇచ్చారు, ఇంకా అలానే వచ్చేసి ఏటి ఎగ్జిక్యూటివ్ షెఫ్, ఇంకా అలానే వచ్చేసి షెఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కోమియాస్ షెఫ్ అంట, నాకైతే తెలియదు అది ఏంటో కూడా. మీరు కనుక ఇలాంటి ఫీల్డ్స్ ఏదైనా అయి ఉంటే కనుక మీరు ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్స్. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. జావా డెవలపర్స్ కానివ్వండి, ఇంకా అలానే వచ్చేసి ఆటోమేషన్ ఇంజనీరింగ్స్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్, వీళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మొత్తము ఐటీకి సంబంధించిన యాప్ డెవలపర్ కానివ్వండి, యాప్ టెక్నీషియన్స్ కానివ్వండి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలైటిస్ట్. మీరు కనుక బిజినెస్ అనలైటిస్ట్ అయితే కనుక మీరు ఇంకా బిజినెస్లో కనుక మీకు ఏదైనా గ్రిప్ ఉండి, మేము అంటే ఎలా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి ఇలాంటి డెవలపర్స్ గిట్ట ఉంటారు కదా వాళ్ళ ఇంటి కనుక మీరు ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి, ట్రై చేసుకోండి. మీరు కనుక ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి, నేను చెప్పేటి అన్నీ ఇవి ఇక్కడ ఐ స్కిల్స్ వాళ్ళకే మెయిన్గా, ఎందుకంటే ఇవి ఇక్కడ ఐ స్కిల్స్ అంటే ఇక్కడ ఇక్కడ లో స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఈ ప్రొఫెషనల్లో తక్కువగా ఉన్న వాళ్ళకే, మనకి ఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకే మనల్ని తీసుకుంటారు కాబట్టి నేను ఈ చెప్పే జాబ్స్ అన్నీ కూడా ఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకే, అంటే మినిమం కనీసము 2 3 2 ఆర్ 3 ఆర్ అట్లా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కనుక మనకి తీసుకుంటారు. అందుకనే ఉండి నేను ఐ స్కిల్స్ అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలాసార్లు, ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా తక్కువగా జరుగుతాయని చెప్పేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటనే నేను చెప్తాను. కన్స్ట్రక్షన్ ప్లానెట్ ఫిల్టర్, అలానే కన్స్ట్రక్షన్ సైట్ మేనేజర్, ఇంకా కన్స్ట్రక్షన్ ఆపరేటర్ అని చెప్పేసి ఇలా కొన్ని ఉన్నాయి. మీరు ఎవరైనా కనుక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయ్యి ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఏదైనా కనుక మీకు అవైలబుల్గా మీరు ఆ ఫీల్డ్లో ఉండి మీకు అది మీకు ఆ జాబు ఓకే అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీకు మీకు ఆపే వాళ్ళంటే ఎవరు ఉండరు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అనలైటిస్ట్. మీరు కనుక ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉంటే కనుక మీకు ఇంకా ఫైనాన్షియల్ ఫీల్డ్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయండి. మీరు అదే ఆ ఫీల్డ్లో ఏ జాబ్కి తగిన వాళ్ళు అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే కనుక ట్రై చేసుకోండి. ఫైనాన్షియల్ ఫీల్డ్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంతే అండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇంకొన్ని వచ్చేసి మోస్ట్ డిమాండ్లో ఉన్న జాబ్స్ కూడా ఇంకొన్ని ఉన్నాయి, అవి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయదలుచుకున్నాను. ఇంకొక మేబీ 1 వీడియో ఆర్ 2 వీడియోస్ వస్తాయి, అంటే మోస్ట్ ఇంకా డిమాండ్లో ఉన్న జాబ్స్ ఏంటేంటి, ఇక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా అలానే దీని తర్వాత వచ్చేసి నేను క్రిటికల్ స్కిల్స్ పైన వచ్చేసి ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. క్రిటికల్ స్కిల్స్ వీడియో క్రిటికల్ స్కిల్స్ పైన వచ్చేసి ఇక్కడ ఏంటేంటి, క్రిటికల్ స్కిల్స్ పైన ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో చేశాను అనుకోండి, ఒకసారి అందరికీ క్లారిటీ వస్తుంది. అంటే ఏ జాబ్స్ ఉన్నాయి, దేని దేనికి మనం వర్తిస్తాము అనేది అందరికి ఒకసారి క్లారిటీ వస్తుంది. అంతే అండి, ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అలానే మీకు ఎవరికైనా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి. అంతే అండి, చలో బాయ్.